క్లౌడ్ బరస్ట్ ఇప్పుడు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి చర్చ ఇది ఎందుకంటే తాజాగా వచ్చినటువంటి గోదావరి వరదలు కానివ్వండి వర్షపాతం కానివ్వండి అంతకుముందు జరిగినటువంటి అమరనాథ్ యాత్రలు ఆకస్మిక వరదలు పెద్ద ఎత్తున నష్టం కానివ్వండి వీటన్నిటిని చూస్తే క్లౌడ్ బరస్ట్ అనేటటువంటి అంశం తెర మీదకు వచ్చింది ఇప్పుడు తాజాగా కేసీఆర్ కూడా ఒక కామెంట్ చేస్తారు క్లౌడ్ బరస్ట్ అనేది ఒక కుట్ర సిద్ధాంతం ఇది దేశంలో శత్రు దేశాలు చేసేటటువంటి అవకాశం ఉంది గతంలో లద్దాఖ్లో కానీ లేహ్లో కానీ ఇలాంటి పరిణామాలు జరిగాయి ఇలాంటి సంఘటనలు జరిగాయి గోదావరి పరివాహక ప్రాంతంలో కూడా ఇలాంటివి జరిగాయి అనేటటువంటి అనుమానం కూడా వస్తుందని చెప్పేసి దానికి సంబంధించిన సమాచారం కూడా అస్పష్టంగా ఉందని చెప్పేసి ఒక కామెంట్ అయితే చేశారు సో దానికి సంబంధించి అనేకమైనటువంటి పరిశోధన పత్రాలు కూడా పరిశోధన అంశాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి సో గతంలో కూడా మనం చూసినట్లయితే రెండు వేల పదమూడుకు ముందు వాతావరణ మార్పుల్ని ఏకంగా సాక్షాత్తు కాగు బయట పెట్టడం జరిగింది అక్కడ ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి పర్వత ప్రాంతాలు ఇష్టానుసారంగా జరుగుతున్నటువంటి విధ్వంసం వల్ల వరదలు వచ్చే ప్రమాదం ఉందని చెప్పేసి అప్పట్లోనే హెచ్చరించిన పరిస్థితి ఆ తర్వాత కూడా అనేక సందర్భాలు ఇప్పుడు తాజాగా కేసీఆర్ చెప్పినట్టుగా లద్దాఖ్లో కానీ లేహ్లో కానీ గతంలో ఎక్కడ జరగనటువంటి రీతిలో చరిత్రలో దాదాపు రెండు వందల సంవత్సరాలు రికార్డులు పరిశీలించిన కానీ ఎక్కడా లేని స్థాయిలో వర్షాలు కురవటం వరదలు కురవటం అనేది ఈ యొక్క అంశానికి ఎక్కడో ఒక ఊతం ఇస్తోంది అనేటటువంటి అంశం అయితే చాలా క్లియర్గా తెలుస్తోంది ఇక క్లౌడ్ బరస్ట్ అనేది ఏ విధంగా జరుగుతుంది ఎలాంటి పరిణామాలు అక్కడ కనిపిస్తాయి అనేటటువంటి అంశం ఒకసారి పరిశీలించినట్లయితే పెద్ద ఎత్తున అంటే కుండపోతగా వర్షం కురవటం మేఘాలకు చిల్లు పట్టడం అనేటటువంటి రీతిలో మనం చెప్పుకోవచ్చు అంటే ఒక నెల రోజుల్లో కురవాల్సినటువంటి వర్షం ఒక గంటలో కురిస్తే ఏ విధంగా ఉంటుంది సంవత్సరం మొత్తం కురవాల్సినటువంటి వర్షం రోజులో కురిస్తే విధంగా ఉంటుందో క్లౌడ్ బరస్ట్ అంటే ఆ విధంగా ఉంటుంది అంత తీవ్రతతో కనిపిస్తుంది అనేటటువంటి రీతిలో మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అంటే అంత ఎత్తున అంత పెద్ద అసాధారణమైనటువంటి వర్షపాతం మనం సహజంగా సెంటీమీటర్స్లో చూస్తాం ఒక సెంటీమీటర్ కానివ్వండి రెండు సెంటీమీటర్ల వర్షపాతం అని ఇలా విధంగా సెంటీమీటర్స్లో కొలుస్తూ ఉంటాం కానీ ఈ క్లౌడ్ బర్స్ జరిగినప్పుడు ఒక్కసారిగా ఐదు సెంటీమీటర్లు పది సెంటీమీటర్లు అంతకన్నా ఎక్కువ సెంటీమీటర్ల వర్షపాతం అనేది ఒక ప్రాంతంలో కేంద్రీకృతం అంటే ఒక పది పన్నెండు కిలోమీటర్లు లేదంటే ఒక ఇరవై కిలోమీటర్ల ప్రాంతంలో అంత పెద్ద ఎత్తున వర్షం కురిస్తే దాన్నే క్లౌడ్ బరస్ట్ అంటారు ఇది శత్రు దేశాలు చెయ్యొచ్చా వాతావరణాన్ని అదుపులో పెట్టుకోవచ్చా అనేటటువంటి అంశాలు కూడా అనేక సందర్భాల్లో రుజువు అవుతున్నాయి గతంలో మనం స్వతంత్ర పూర్వం చూసుకున్నా సరే అనేక పరిణామాలు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి అంటే మేఘాల్ని మదనం చేసేటటువంటి ప్రక్రియ కానుండి వియత్నాం యుద్ధ సమయంలో శత్రు దేశాలకి ఆ యుద్ధ సమయంలో ఆయుధాలు కానివ్వండి ఆహారం కానీ అందకుండా చేసేందుకు అమెరికా కొన్ని ప్రయోగాలు చేస్తుందని మేఘాలలో కొన్ని రకాలైనటువంటి ఆమ్లాలు కానివ్వండి లేదంటే మంచుగడ్డలు కానివ్వండి ఉప్పు చల్లడం ద్వారా ఆ మేఘాలను కరిగించే ప్రయత్నం చేసి అసాధారణమైనటువంటి అకాల వర్షపాతాన్ని రప్పించి ఆ తర్వాత దాని ద్వారా పెద్ద ఎత్తున ఇక్కడ అంటే యుద్ధం జరిగేటటువంటి ప్రాంతంలో కూడా అసాధారణమైన రీతిలో వర్షం కురిపించి వరదలు సృష్టింపజేసి దాని ద్వారా శత్రుదేశాన్ని బలహీనపరిచి ఆ యుద్ధంలో గెలిచే ప్రయత్నం చేస్తుంది అనేటటువంటి అంశాలు కూడా మనకి వెలుగులోకి వచ్చాయి అయితే వీటన్నింటినీ కాసేపు పక్కన పెట్టినట్లయితే రెండు వేల పదహారులో అప్పటి పర్యావరణ శాఖ మంత్రి అనిల్ దవే రాజ్యసభలో ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ అమెరికా ఒక ప్రయోగం చేసింది వాతావరణాన్ని గుప్పెట్లో పెట్టుకునేటటువంటి ప్రయోగం హార్ఫ్ అనేటటువంటి ఒక కాన్సెప్ట్ని తీసుకొచ్చింది అంటే విద్యుత్ ఇస్కాంత తరంగాలని ఆకాశంలోకి పంపించి ముఖ్యంగా ఐనో ఆవరణాన్ని వేడి పుట్టించడం ద్వారా వేడి రగిలించడం ద్వారా మొత్తం అసాధారణమైనటువంటి వర్షపాతం కురిపించవచ్చు అనేటటువంటి ఒక సిద్ధాంతాన్ని తీసుకొచ్చింది అలస్కాలో దానికి సంబంధించినటువంటి పరిశోధన కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసింది హార్ హెచ్ఏ ఆర్పి అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చింది అంటే హై ఫ్రీక్వెన్సీ యాక్టివ్ అరోరల్ రీసెర్చ్ ప్రోగ్రామ్ అనేటటువంటి ఒక కార్యక్రమం ఇది దీని ద్వారా పెద్ద ఎత్తున వేడి పుట్టించి ఉష్ణం జనింపచేసి మేఘాలను కరిగింపచేసి అసాధారణ వర్షపాతం కురిపించేటటువంటి ప్రయత్నం చేసింది చైనా కూడా గతంలో ఎలాంటి ప్రక్రియలు చేసింది తమ నదులు ఎండిపోకుండా ఉండేందుకు అసాధారణమైన వర్షాలు కురిపించే ప్రయత్నం కూడా గతంలో చైనాలో జరిగాయి అని చెప్పేసి కూడా చెప్పినటువంటి ప్రయత్నం అయితే రాజ్యసభ సాక్షిగా జరిగింది సో దాన్ని ఇప్పుడు ఇక్కడ కేసీఆర్ తీసుకున్నాడని చెప్పేసి అనుకోవచ్చు ఎందుకంటే గతంలో జరగంది గతంలో ఎక్కడ రుజువు కాందైతే కాదు కానీ శత్రుదేశాలు కుట్ర పనటానికి ఇదో సరిహద్దు ప్రాంతం కూడా కాదు గోదావరి పరివాహక ప్రాంతం అంటే మహారాష్ట్ర తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సంబంధం ఉన్న ప్రాంతం కాబట్టి ఇంత దూరం వచ్చి ఇక్కడ కుట్ర చేసేటటువంటి అవకాశం ఉందా అట్ ద సేమ్ టైం ఏదైతే అమెరికా సృష్టించినటువంటి హార్ప్ అనేటటువంటి కొత్త ప్రయోగం ఇక్కడ సాధ్యమవుతుందా ఇంత పెద్ద ఎత్తున అసాధారణ వర్షపాతాలు కురిపించడానికి అవకాశం ఉంటుందా అనేదైతే వేచి చూడాల్సిన అంశం శాస్త్రవేత్తలు తేల్చాల్సినటువంటి అంశం ప్రస్తుతానికైతే ఇవన్నీ ప్రశ్నార్థకాలుగానే మిగిలిపోతున్నాయి